శ్రీశ్రీ గారితో ఎట్లా అనుభవం ఉంది శ్రీశ్రీ గారు వాగ్దానం అనే సినిమాకి ఒక హరికథ రాశారు ఈ వాగ్దానం అనే సినిమా శరత్ చంద్ర చటర్జీ బెంగాలీ నవలికి తెలుగు సినిమా అన్నమాట నాగేశ్వరరావు గారు కృష్ణకుబాయి నాయకుడు నాయకుగా వేశారు అందులో ఒక హరికథలో శ్రీశ్రీ గారు నాన్నగారి పద్యం పెట్టుకున్నారు పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనే జానకీ దేహము ఒక నిమేషము నందే నయము జయము భయము విస్మయము గదురా అని రాశారు అప్పుడు నాన్నగారు అడగల నాన్నగారిని అడగకుండా పద్యం పెట్టుకున్నారు తర్వాత ఒక కవి సమ్మేళనంలో ఇద్దరు కలుసుకున్నారు శ్రీశ్రీ గారు నాన్నగారు అప్పుడు నాన్నగారు అడిగారు అనమాట ఏమండి వాగ్దానం సినిమాలో మేము మంచి హరికథ రాశారు ఘంటసావర్ అద్భుతంగా పాడారు రేలంగి గారు అభినయించారు కానీ ఆ హరికథలో నా పద్యం పెట్టుకున్నారే నన్ను అడగకుండా అన్నారు శ్రీశ్రీ గారు కొంచెం ఆగి అట్లాగా ఆ పద్యం చాలా బాగుంది కదండి అందుకనే పెట్టుకున్నాను ఆయన మిమ్మల్ని అడగాల్సిన పని లేదులేండి అన్నారు అది నన్ను అడగక్కునేట్లా అండి కనీసం ఆత్రేయ గారు డైరెక్టర్ ఆ సినిమాకి పైగా మాటలు రాశాడు ఆయన ఆయన తెలియపరచలా మీరు తెలియపరచలా అట్లా చేసి నేను కాదనేవాడిని కాదు కదా ఆనందంగా ఒప్పుకునేవాడిని కదా అన్నారు నాన్నగారు అది మీ పద్యం ఎందుకైందండి అద బాగా ఇదొక దబాయింప మీరు నా పద్యం తీసుకొని మీ పద్యం ఎందుకైందని అంటారేమిటి అని అన్నారు నాన్నగారు అలా కాదండి అది తెలుగు వాళ్ళందరికీ నోట వచ్చేసింది వాళ్ళ నోట్లలో ఉండిపోయింది ఆ పద్యం అది ఇక మీ అధికారం చెల్లదిక ఇక మీకు హక్కు లేదు ఆ పద్యం మీద అది ఆంధ్రులది అందరిది అయిపోయిందండి అన్నారు శ్రీశ్రీ గారు నవ్వుతూ అట్లా నాన్నగారు నవ్వు కలిపారు అనుకోండి అట్లాగా వారి చమత్కారట ఉంటుందన్నమాట శ్రీశ్రీ గారు కరుణశ్రీ గారిది